వెల్కమ్ టు లక్ష్మీ ఛానల్. ఈరోజు మనము 1000 సబ్స్క్రైబర్స్ కన్నా తక్కువ ఉన్న వాళ్ళు మొబైల్లో లైవ్ ఎలా చేయొచ్చో తెలుసుకుందాం. 1000 సబ్స్క్రైబర్స్ కన్నా తక్కువగా ఉన్న వాళ్ళు మొబైల్లో లైవ్ చేయొచ్చా అనేది చాలామందిలో ఉన్న ప్రశ్న అండి. తప్పకుండా చేయొచ్చండి. అది ఎలా అంటే ఒక యాప్ను ఉపయోగించి. ఆ యాప్ కావాలంటే ముందుగా మనము ప్లేస్టోర్లోకి వెళ్ళాలండి. గూగుల్ ప్లేస్టోర్లోకి వెళ్ళి కెమెరా ఫైల్ లైవ్ అనే యాప్ను టైప్ చేస్తే మనకు ఆ యాప్ వస్తుంది. ఆ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి. కెమెరా ఫైల్ లైవ్ ఇప్పుడు టైప్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు మొదటగా వచ్చింది కదా, అదేనండి కెమెరా ఫైల్ లైవ్ యాప్. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేస్తున్నాను కాబట్టి నాకు అప్డేట్ అనేది చూపిస్తుంది. కాబట్టి నేను అప్డేట్ చేస్తున్నాను. కొత్తగా డౌన్లోడ్ చేసే వాళ్ళకైతే అప్డేట్ అనే ప్లేస్లో ఇన్స్టాల్ అనేది వస్తుంది. ఇన్స్టాల్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు కెమెరా ఫైల్ లైవ్ అనేది అప్డేట్ అవుతుందండి నాకు. అప్డేట్ అయిపోయిందండి. ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. తర్వాత స్క్రీన్ ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ స్క్రీన్ ఈ విధంగా కనిపిస్తుందండి. ఇప్పుడు మీరు ఎందులో లైవ్ చేయాలనుకుంటే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందండి. నేను యూట్యూబ్లో లైవ్ చేస్తున్నాను కాబట్టి యూట్యూబ్తో లాగిన్ అయి ఉన్నానండి. తర్వాత గూగుల్ అకౌంట్ను అడుగుతుంది. గూగుల్ అకౌంట్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి, లేకుంటే క్రియేట్ చేయాలండి. తర్వాత స్టార్ట్ బటన్ని ప్రెస్ చేస్తే నెక్స్ట్ స్క్రీన్లోకి వెళ్ళిపోవచ్చు. కింద కనిపిస్తుంది చూడండి స్టార్ట్ బటను, దాన్ని ప్రెస్ చేస్తే నెక్స్ట్ స్క్రీన్లోకి వెళ్ళిపోతాము. ఇలా నెక్స్ట్ స్క్రీన్ వస్తుంది. తర్వాత మనకు ఇప్పుడు మనకు రైట్ సైడ్లో పైన మనకు కెమెరా ఐకాన్ కనిపిస్తుంది కదండి. కెమెరా ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల మనకు ఫ్రంట్ కెమెరా అనేది ఆన్ అవుతుంది. మీకు ఆన్ చేసుకోవాలనుకుంటే ఫ్రంట్ కెమెరా ఆన్ చేసుకోవచ్చు, లేకుంటే లేదండి. తర్వాత రైట్ సైడ్లో రెడ్ బటన్ కనిపిస్తుంది కదా, రెడ్ బటన్లో రెడీ అనేది ఉంది. ఆ బటన్కి కింద సెట్టింగ్ ఐకాన్ కనిపిస్తుంది. ఆ సెట్టింగ్ ఐకాన్ని ప్రెస్ చేసి మనము సెట్టింగ్స్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఇక్కడ మనము సర్వర్ ఏంటి, నెక్స్ట్ ఛానల్ నేము, ప్లస్ ఈ లైవ్కి టైటిల్ ఏం పెడతారు అన్నీ మనము సెట్ చేసుకోవచ్చు. టైటిల్ను మనం ఇక్కడ ఇవ్వచ్చండి. నెక్స్ట్ డిస్క్రిప్షన్ కూడా ఉంది, డిస్క్రిప్షన్ కూడా మీరు పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ప్రైవసీ అండి. ప్రైవసీ పబ్లిక్, అన్లిస్టెడ్, ప్రైవేట్ అన్నది వస్తుంది. నేను ఇప్పుడు ప్రైవేట్ ఆప్షన్ను సెలెక్ట్ చేస్తున్నానండి. ఎందుకంటే మీకు డెమో ఇస్తున్నాను కాబట్టి ప్రైవేట్లో పెడుతున్నాను. తరువాత రిజల్యూషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ నేను 480 pixels పెట్టాను రిజల్యూషను. 480 pixels పెట్టడం వల్ల నెట్ అనేది మనకు అడ్జస్ట్ అవుతూ ఉంటుందండి. లైవ్ చేయడానికి మనకు నెట్ ఎక్కువ అవసరం ఉంటుంది కదా. ఎక్కువ నెట్ ఉన్న వాళ్లకు నెక్స్ట్ ఆప్షన్స్ కూడా వెళ్ళచ్చు. 480 pixels పెట్టడం వల్ల ఇక్కడ కానీ మనకు ఆటంకం అనేది రాదండి. తర్వాత సేవ్ ఏ లైవ్ వీడియో అని ఉంది, దాన్ని కూడా ఆన్ చేస్తానండి. ఎందుకంటే మోన్ అయిన తర్వాత ఇందులో కూడా యాడ్స్ వస్తాయి కాబట్టి నేను సేవ్ యువర్ లైవ్ వీడియో అనేది కూడా ఆన్ చేశాను. అంతేనండి, ఇంకా నేను ఏ సెట్టింగ్స్ చేంజ్ చేయలేదు. బ్యాక్ వచ్చేసాను.
బ్యాక్ వస్తే మళ్ళీ మనకు స్క్రీన్ ఈ విధంగా కనిపిస్తుంది. ఇప్పుడు మనము రెడీ బటన్ను ప్రెస్ చేస్తే నెక్స్ట్ ఈ విధంగా కనిపిస్తుందండి. ఇప్పుడు మనం టైటిల్ ఏదైతే పెట్టుంటామో ఆ టైటిల్ ఇక్కడ పైన కనిపిస్తుంది. ఇప్పుడు మనము క్రియేట్ బటన్ కూడా ప్రెస్ చేయొచ్చండి. మనము చేంజెస్ కూడా ఇక్కడ చేసుకోవచ్చు, పబ్లిక్, ప్రైవేటు, నెక్స్ట్ రిజల్యూషన్ ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. తర్వాత క్రియేట్ బటన్ను ప్రెస్ చేస్తున్నాను. ప్రెస్ చేసిన తర్వాత ఈ విధంగా లోడ్ అవుతుందండి. ఈ విధంగా లోడ్ అయిన తర్వాత మనకు లెఫ్ట్ సైడ్ రెడ్ కలర్లో షేర్ ఐకాన్ కనిపిస్తుంది కదా, ఆ షేర్ ఐకాన్ని ప్రెస్ చేయడం వల్ల మనము ఫేస్బుక్లో, వాట్సాప్లో షేర్ చేయొచ్చండి. ఇక్కడ నుండే ఈ విధంగా షేర్ చేసుకోవచ్చు మనము. తర్వాత ఈ షేర్ ఐకాన్కు కింద మళ్ళీ మూడు ఐకాన్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ మూడు ఐకాన్స్లో మిడిల్లో ఉన్న ఐకాన్ని ప్రెస్ చేస్తే తర్వాత ఈ విధంగా కనిపిస్తుంది. ఇప్పుడు మనము టీ సింబల్ కనిపిస్తుంది కదండి కింద, ఆ టీ సింబల్ని ప్రెస్ చేస్తే పైన ఈ విధంగా ఉంటాయి. మనం స్క్రీన్ బ్లాక్గా లేకుండా, నెక్స్ట్ బ్యాక్ కెమెరా లేకుండా ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు మనము. ఈ విధంగా కనిపించే విధంగా లైవ్ చూసే వాళ్ళకి ఇలా సెట్టింగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ రైట్ సైడ్ పైన మనకు గ్యాలరీ సింబల్ కనిపిస్తుంది కదండి, ఆ గ్యాలరీ సింబల్ను ప్రెస్ చేయడం వల్ల మనము థంబ్నైల్ సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనము హోమ్ బటన్ ప్రెస్ చేసి మ్యూట్ ఆప్షన్ ఎలా పెట్టాలో చూద్దామండి. ఇప్పుడు డైరెక్ట్గా మనము హోమ్ బటన్ను ప్రెస్ చేయాలి. రెడ్ కలర్ బటన్ పక్కన ఉంది కదండి మొబైల్లో, మొబైల్ హోమ్కి ప్రెస్ చేయడం వల్ల మనకు హోమ్ స్క్రీన్ మీద మనకు గ్రే కలర్లో ఉన్న ఐకాన్ కనిపిస్తుంది కదా, ఆ ఐకాన్ ప్రెస్ చేస్తే ఈ విధంగా ఒక బాక్స్ వస్తుంది. ఆ బాక్స్లో హోమ్, కెమెరా, మ్యూట్ ఆప్షన్ ఉంటుంది. ఆ మ్యూట్ ఆప్షన్ ప్రెస్ చేయడం వల్ల మనకు మన వాయిస్ అవతల వాళ్ళకి వినిపించదండి, మ్యూట్లో పెట్టుకోవచ్చు. మ్యూట్ ఆప్షన్ ఈ విధంగా సెట్ చేసుకోవాలి. తర్వాత హోమ్ బటన్ ప్రెస్ చేసి డైరెక్ట్గా మనము లైవ్కి వచ్చేయచ్చు. లైవ్ స్క్రీన్ లేక వచ్చి ఇప్పుడు గో బటన్ ప్రెస్ చేశానండి. లోడ్ అవుతూ ఉంది. ఇప్పుడు స్టార్ట్ అయిందండి లైవ్. లైవ్ స్టార్ట్ అయిన తర్వాత మనకు ఛానల్ ఐకాన్ కనిపిస్తుంది, దాని పక్కన మనకు ఐ సింబల్ కనిపించి నంబర్స్ కనిపిస్తాయి, ఎంతమంది చూస్తే అంతమంది. తర్వాత మనము రెడ్ కలర్లో ఉన్నదాన్ని ప్రెస్ చేస్తే ఎండ్ అవుతుంది. రెడ్ కలర్ బటన్ కింద ఉంది కదా, దాన్ని ప్రెస్ చేయడం వల్ల మనకు అవతల వాళ్ళు మెసేజెస్ పెడతారు కదా, అవన్నీ కనిపిస్తాయండి. తర్వాత ఎండ్ బటన్ ప్రెస్ చేస్తే చివరిలో ఈ విధంగా కనిపిస్తుంది మనకు, ఎన్ని లైక్స్, ఎన్ని డిస్లైక్స్, ఎన్ని వ్యూస్ వచ్చాయి, ఎంత నెట్ కట్ చేయింది అనేది వస్తుంది. నెక్స్ట్ క్లోజ్ చేసేయచ్చు. చాలా సింపుల్గా ఉంది కదండి లైవ్ చేయడము కెమెరా ఫైల్ లైవ్లో. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు బాగా అర్థమవుతుందండి. తర్వాత బ్యాక్ వచ్చేయచ్చు. ఈ వీడియో మీకు నచ్చిందా అండి? అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.